చేస్తాను అనమాట. దట్ ఇస్ సమ్మన్ లాంగ్ లాస్టింగ్ విత్ అఫోర్డబుల్ రేంజ్ తోని. అఫోర్డబుల్ రేంజ్ తో అంటే మనము ప్రొడక్ట్స్ లో కాంప్రమైజ్ అయ్యే అవసరం అస్సలు లేదు. సో మంచి అఫోర్డబుల్ రేంజ్ తోని ప్లస్ విత్ గుడ్ క్వాలిటీ ప్రొడక్ట్స్ తోని అండ్ ఆల్సో విత్ లాంగ్ లాస్టింగ్ అండ్ వాటర్ ప్రూఫ్ మేకప్ తోని వచ్చేసాను అనమాట. సో వీడియోలోకి వెళ్ళిపోదామా, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి హైడ్రేటింగ్ అండి. హైడ్రేటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సమ్మర్స్ లో మన స్కిన్ కి హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మనము అలోవెరా జెల్ కానివ్వండి, బ్యాంబూ జెల్ కానివ్వండి. నేనైతే బ్యాంబూ జెల్ యూజ్ చేశాను ఈరోజు. సో బ్యాంబూ జెల్ నేను ఆల్రెడీ నా చాలా వరకు వీడియోస్ లో చూపించున్నాను. ఇది ఫేస్ షాప్ బ్యాంబూ జెల్. అలా కాదంటే మీరు అలోవెరా జెల్ కానివ్వండి, ఏదైనా జెల్ బేస్డ్ ఉన్న క్రీమ్స్ ఏదైనా యూజ్ చేయొచ్చు. సో దట్ మన స్కిన్ అనేది హైడ్రేటింగ్ గా ఉంటుంది. వన్ సెకండ్, నాకు చాలా దాహంగా ఉందండి. సమ్మర్లో మన గొంతుకి ఇంత దాహం వేసినప్పుడు మన స్కిన్ కూడా ఎండలో తిరుగుతాము, మన స్కిన్కి కూడా అంతే దాహంగా ఉంటుంది. సో ఫస్ట్ వెరీ 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 ఇంపార్టెంట్, యాజ్ ఐ టోల్డ్ యు ఆల్, హైడ్రేషన్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో దట్ మన స్కిన్ కూడా గ్లోయిగా ఉందనుకోండి, మన మేకప్ కూడా లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది అనమాట. సో మేకప్లోకి వెళ్ళిపోదామా, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మేకప్లోకి వెళ్ళే ముందు మనం సన్ స్క్రీన్ వాడడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనం మేకప్ అయితే వేసేసుకుంటాము, తర్వాత మనకి ట్యాన్ అయిన తర్వాత తెలిసి వస్తుంది అనమాట మన ఫౌండేషన్ కలర్ చేంజ్ అయిపోయినప్పుడు. సో అలా కాకూడదు అంటే సన్ స్క్రీన్ యూజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సమ్మర్స్ చాలా ఎక్కువగా ఉన్నాయండి, ఎస్పీఎఫ్ 50 మినిమం మెయింటైన్ చేయండి. అండ్ నా ఫేవరెట్ సన్ స్క్రీన్ వచ్చేసరికి న్యూట్రోజెనా. నేను ఆల్రెడీ మీకు చాలా వీడియోస్లో చూపించున్నాను, ఈ సన్ స్క్రీన్ చాలా బాగా పనిచేస్తుందండి. సో ఈ సన్ స్క్రీన్ని ఫర్ షూర్గా యూజ్ చేయండి. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి ప్రైమర్ అనమాట. ప్రైమర్ అనేది మనకి సమ్మర్స్, అసలు ప్రైమర్ అనేది ఎవ్రీ సీజన్లో చాలా ఇంపార్టెంట్ అండి, మన మేకప్ అనేది లాంగ్ లాస్టింగ్గా ఉండాలంటే. కానీ సమ్మర్స్లో మాత్రం ఇంకా ఇంపార్టెంట్, ఎందుకంటే మనకి స్వెట్ వచ్చేస్తూ ఉంటుంది, మన మేకప్ అనేది మెల్ట్ అయిపోతుంది అనమాట. సో అది మనకి లాంగ్ లాస్టింగ్గా ఉండడంలో ప్రైమర్ అనేది మనకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో ఈరోజు నేను అఫోర్డబుల్ రేంజ్లో చూపించాలనుకునే ప్రైమర్ ఏంటంటే బ్యాంక్ ప్రో అనమాట, ప్రొఫెషనల్ అని ఉంది. ఇది నేను శ్రీజ కాస్మెటిక్స్, మీరు హైదరాబాద్లో ఉంటే తెలుస్తుంది, శ్రీజ కాస్మెటిక్స్ చాలా బాగుంటుందండి. మనకి వైడ్ రేంజ్ ఆఫ్ మేకప్ ప్రొడక్ట్స్ అనేటివి దొరుకుతాయి అనమాట అక్కడ. సో ఇది నేను తీసుకున్నాను అండ్ ఇది చాలా థిక్గా అండ్ మంచి ఇట్లా కవరేజ్ ఇస్తుంది అనమాట. మన ఓపెన్ పోర్స్ ప్రాబ్లం కానీ, పింపుల్స్ ప్రాబ్లం కానీ, ఏ ప్రాబ్లం ఉన్నా నీట్గా కవర్ చేసేస్తుంది ఈ ప్రైమర్ అనేది. అండ్ దీని కాస్ట్ వచ్చేసరికి 250 రూపీస్ అండి. మనకి చాలా థిక్గా చాలా బాగుంది ప్రైమర్ అయితే. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ ప్రైమర్. అక్కడ నేను ఇలా జస్ట్ స్వాచ్ చేసి చూసాను అనమాట ఎలా ఉందనేసి. సో ఈ ఇలాంటి ప్రైమర్ యూజ్ చేసామనుకోండి, మన మేకప్ అనేది లాంగ్ లాస్టింగ్గా ఉండడంలో చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇది వచ్చేసి నాకు ఆన్లైన్లో దొరుకుతుందో దొరకదో తెలియదు, కానీ ఇది శ్రీజ కాస్మెటిక్స్లో మాత్రం అవైలబుల్గా ఉంది. అండ్ దిస్ వాస్ ప్రైస్డ్ ఫర్ 250 రూపీస్. యాజ్ ఐ టోల్డ్ యూ, మంచి అఫోర్డబుల్ రేంజ్లో చాలా మంచి ప్రైమర్ అండి. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి ఫౌండేషన్ యూజ్ చేస్తున్నాను అనమాట. నేను యూజ్ చేసే ఫౌండేషన్ వచ్చేసరికి వెట్ అండ్ వైల్డ్ ఫౌండేషన్. ఇది నేను గోల్డెన్ బేజ్ షేడ్ తీసుకున్నాను అండ్ దీన్ని ప్రైస్ వచ్చేసరికి
₹599 ఉందండి. కానీ నేను ఇది ఓన్లీ ఫర్ ₹350 తీసుకున్నాను. ఎలా తీసుకున్నానంటే మింత్రాలో సేల్ నడుస్తుండే అనమాట, సో ఆ సేల్లో తీసుకున్నాను. మీరు కూడా సేల్లో తీసుకోవడానికి ట్రై చేయండి, బికాస్ ఆబ్వియస్లీ మన స్కిన్కి ఏదైనా యూజ్ చేసే ముందు మనం అస్సలు కాంప్రమైజ్ అవ్వకూడదు. సో అందుకు నేనైతే మంచి ప్రొడక్ట్సే ఇన్ సేల్లో తీసుకోవడానికి చాలా బాగా ట్రై చేస్తుంటాను అనమాట. మీరు ఎప్పుడు మీకు నైకాలో కానివ్వండి, లేదంటే purple.com, నేంత్ర, ఎక్కడైనా మనకి ఎప్పుడు సేల్ ఉంటూనే ఉంటుంది. సో నేనైతే మొన్న సేల్లో తీసుకున్నాను వెట్ అండ్ వైల్డ్ ఫౌండేషన్. ఈ రోజే వచ్చింది అనమాట ఈ ఫౌండేషన్ అయితే. సో ఇది ఇది షేడ్ వచ్చేసరికి గోల్డెన్ బేజ్. ఆన్లైన్లో తీసుకున్నాను కాబట్టి షేడ్ నాకు ఎలా ఉంటుందో తెలీదు. నేను వెట్ అండ్ వైల్డ్లో ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాను అనమాట ఈ ఫౌండేషన్. సో లెట్స్ సీ, దీని అప్లికేటర్ వచ్చేసరికి ఇలా ఉందన్నమాట. ఇలా నీట్గా అప్లై చేసేసుకోవచ్చు మనము. అండ్ నేను ఏం చేస్తానంటే విత్ మై హ్యాండ్స్ వార్మ్త్ తోని ఐమ్ గోన్ బ్లెండ్ ఇట్, సో దట్ మన స్కిన్కి మంచిగా బ్లెండ్ అవుతుంది అండ్ లాంగ్ లాస్టింగ్గా ఉండడంలో హెల్ప్ అవుతుంది అనమాట. సో ఐమ్ గోన్ జస్ట్ ప్యాట్ ఇట్. నా స్కిన్కి ఇది కొంచెం లైట్ అయినట్టుంది కలరు. ఫౌండేషన్ మాత్రం మంచి కవరేజ్ ఇస్తుందండి, ఫుల్ కవరేజ్ లా ఉంది ఫౌండేషన్. ₹350, ఇట్స్ వెరీ నైస్ వన్. ఫస్ట్ ఇంప్రెషన్ అయితే చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నేను L18 నుంచి ఈ కాంపాక్ట్ పౌడర్ యూజ్ చేస్తున్నానండి. ఇది కూడా చాలా మంచి అఫోర్డబుల్ రేంజ్ లోనే వచ్చింది నాకు. ఇట్ వాజ్ ఓన్లీ ఫర్ ₹100 అనమాట. సో ఇలా ఉంది. I'm gonna pick some and then tap off the excess. కాంపాక్ట్ పౌడర్తో సెట్ చేయడం అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అండి, లేదంటే మన మేకప్ అనేది స్వెట్తోని వచ్చేయడానికి కొంచెం ఇది ఉంటుంది అనమాట. సో కాంపాక్ట్తో సెట్ చేసామనుకోండి, ఇట్ విల్ లాస్ట్ యూ ఫర్ లిటిల్ మోర్ టైం. సో నెక్స్ట్ వచ్చేసరికి బ్లష్ యూస్ చేస్తున్నాను అనమాట, విచ్ ఇస్ ఫ్రమ్ సివానా కలర్స్. నేను మీకు ఆల్రెడీ ఈ ప్యాలెట్ చూపించున్నాను, చాలా మల్టీపర్పస్ ప్యాలెట్ అండి. మనకి సమ్మర్స్లో చాలా బాగుంటుంది, ఎందుకంటే మనకి ఇందులో మంచి బ్రౌన్ అండర్ టోన్ షేడ్స్ ఉన్నాయి. సో వాట్ యూ కెన్ డూ ఇస్ మంచి మనకి ఒక సన్ కిస్డ్ లుక్ తీసుకొని రావచ్చు. సో అందుకు నేను ఇక్కడున్న లాస్ట్ కలర్, లాస్ట్ బ్రౌన్ షేడ్ ఏదైతే ఉందో అది పిక్ చేస్తున్నాను అనమాట. సో ఇలా ఉందన్నమాట. నెక్స్ట్ ఏంటంటే హైలైటర్ యూస్ చేస్తున్నాను ఫ్రమ్ ద సేమ్ ప్యాలెట్. ఇక్కడున్న ఇక్కడ లాస్ట్లో ఉన్న సిల్వర్ కలర్ యూస్ చేస్తున్నాను అనమాట విత్ దిస్ కైండ్ ఆఫ్ అ బ్రష్. నా దగ్గర హైలైటర్ బ్రష్ లేదు, సో దీన్ని మనం మేనేజ్ చేసుకోవచ్చు. హైలైటర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి సమ్మర్స్లో, బికాస్ మనకి మంచి సన్, ఇలా సన్కి మనం బయటికి వెళ్ళినప్పుడు భలే మెరుస్తుంది అనమాట మన స్కిన్ అనేది. సో హైలైటర్ యూజ్ చేయడం అనేది నాకైతే చాలా ఇష్టము. ఈ పార్ట్స్ లో నేను హైలైటర్ని యూజ్ చేస్తాను. సీ, యూ సీ దట్ గ్లో? సో మంచి గ్లోయింగ్ ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి I'm gonna use this mascara.
బ్రాండ్ ఇది, వాటర్ ప్రూఫ్ అండి, మంచి మేబిలిన్ కొలాసల్ది. మేబిలిన్లో మస్కరాస్ ప్రతి ఒక్కటి చాలా బాగుంటాయండి. సో నేనైతే వాల్యూమ్ ఎక్స్ప్రెస్ది వాడుతున్నాను. You see that difference? ఎంత మంచి డిఫరెన్స్ ఉందో చూసారు కదా. మస్కరా చాలా మంచి డిఫరెన్స్ తెస్తుందండి మన ఐస్లో. ఇంకేది చేసే అవసరం లేదు, బికాస్ సమ్మర్స్లో మనకి హెవీ మేకప్ అస్సలు బాగుండదండి. సో మంచి ఫ్రెష్ లుక్ కోసం జస్ట్ లిటిల్ బిట్ ఆఫ్ మస్కారా అండ్ సమ్ ఇలా చేసామనుకోండి, బాగుంటుంది మన లుక్ అనేది. నెక్స్ట్ వచ్చేసరికి నేను ఐబ్రో పెన్సిల్ యూస్ చేస్తున్నాను అండ్ దిస్ ఇస్ ఫ్రమ్ మేబిలిన్. ఇది కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నానండి అండ్ దీని ప్రైస్ కూడా మనకి అరౌండ్ 200 రూపీస్లోనే వచ్చేస్తుంది. సో లెట్స్ గివ్ ఇట్ ట్రై. ఇట్ డస్ అ గుడ్ జాబ్ చూసారా, ఎంత నేను ఇంకా కరెక్ట్గా ఫిల్ చేయకముందే మంచి డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది షోర్గా. చిన్న చిన్న స్ట్రోక్స్ ఇస్తున్నాను అనమాట, వెరీ లైట్లీ. సో ఇలా ఫిల్ చేసుకోవాలి. చూసారు కదా, ఐబ్రోస్ మేక్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఐబ్రోస్ మనకి మంచి డిఫరెన్స్ ఇచ్చి డెఫినేషన్ ఇచ్చేస్తుంది ఫేస్కి. సో నెక్స్ట్ ఏం చేస్తానంటే, ఐమ్ గోనా యూస్ దిస్ లిప్ పెన్సిల్ విచ్ ఇస్ ఫ్రమ్ మిస్ క్లేర్. ఇది మనకి ఓన్లీ 50 రూపీస్కే వచ్చిందండి. సో లెట్ సీ హౌ దిస్ వర్క్స్. ఎక్సెస్ లిప్ బామ్ ఏదైనా ఉంటే తీసేయండి. ఒక మంచి బ్రౌన్ షేడ్ అన్నమాట. దీని ఏంటంటే, అంగుణం జస్ట్ మేక్ అన్ ఆంబ్రే లిప్స్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. సో అందుకు ఇలా ఫిల్ చేస్తున్నాను అన్నమాట, అవుట్లైన్ అండ్ కొంచెం ఇక్కడ. సో ఇలా ఫిల్ చేశాను. నెక్స్ట్ ఏం చేస్తానంటే, ఐమ్ యూజింగ్ దిస్ లిప్స్టిక్ విచ్ ఇస్ ఫ్రమ్, ఇది లిక్విడ్ మ్యాట్ లిప్స్టిక్ ఫ్రమ్ వెట్ అండ్ వైల్డ్ అనమాట. ఇది కూడా నాకు జస్ట్ 280 రూపీస్కే వచ్చింది ఆఫర్లో. ఈ మిడిల్ పార్ట్ ఏదైతే వదిలేసానో అక్కడ ఫిల్ చేస్తున్నాను. బ్లెండ్ చేయడానికి ట్రై చేయాలి.
సో చూసారు కదా ఇలా వచ్చింది నా లిప్స్టిక్ అయితే. సో ఇదన్నమాట నా మేకప్ లుక్ అయితే. సో నెక్స్ట్ ఏం చేస్తానంటే లాంగ్ లాస్టింగ్గా ఉండడానికి మనం ఆబ్వియస్లీ మేకప్ ఫిక్సింగ్ స్ప్రే యూస్ చేస్తారు అందరూ. నేనైతే ఐ సజెస్ట్ యూ ఒకవేళ మీ దగ్గర మేకప్ ఫిక్సింగ్ స్ప్రే లేకపోతే రోజ్ వాటర్ యూస్ చేయొచ్చండి. సేమ్, అబ్సల్యూట్లీ సేమ్, అది ఎలా వర్క్ చేస్తుందో ఇది కూడా అలానే వర్క్ చేస్తుంది. సో మీరు రోజ్ వాటర్ యూస్ చేయొచ్చు. నేనైతే రోజ్ వాటరే వాడతాను ఎప్పుడు. సో చూసారు కదా, ఏం టచ్ చేయకండి, లెట్ ఇట్ డ్రై ఇట్ సెల్ఫ్. యూ కెన్ జస్ట్ డూ దిస్ అండ్ మేక్ ఇట్ డ్రై. నా లిప్స్టిక్ అయితే నాకు చాలా బాగా నచ్చేసింది, మంచి ఆంబ్రే లుక్ వచ్చింది. బికాస్ ఆ బ్రౌన్ షేడ్ అయితే ఏదైతే ఫిల్ చేశానో ఈ మిస్ క్లేర్ లిప్స్టిక్ విత్ వెట్ అండ్ వైల్డ్ రెండు కాంబినేషన్ చాలా బాగా పనిచేసింది. ఐ థింక్ ఈ సమ్మర్స్లో ఐమ్ గోనా యూజ్ దిస్ కాంబినేషన్ అ లాట్. సో వీడియో చూసి వచ్చారు కదా, ఎలా అనిపించిందో నాకు కమెంట్ సెక్షన్ బాక్స్ లో రాయండి. ఎలా అనిపించడం ఏంటి, ఐ నో యూ ఆల్ లవ్డ్ ఇట్ బికాస్ వాటర్ ప్రూఫ్ మేకప్, అఫోర్డబుల్ రేంజ్ మేకప్, లాంగ్ లాస్టింగ్ మేకప్, సో వాట్ నాట్ ఐ యామ్ ష్యూర్. సో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అంటిల్ దెన్ సీ యూ ఫర్ నౌ.